పూజ ఇంకా రాజుకి పెళ్లి జరిగింది. రాజు అతని అన్నయ్యతో కలిసి ఉండేవాడు. పూజ తోటి కోడలి పేరు నిషా. నిషా పెద్ద కోడలని చాలా పొగరు చూపించేది. తను రోజంతా పూజతో చాలా పనులు చేస్తూ ఉండేది. పూజ చాలా మంచి అమ్మాయి. తను తన తోటి కోడల్ని అత్తలా భావించి అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. పూజ, నేను గుడికి వెళ్తున్నాను, ఇంట్లో పనులన్నీ చెయ్యి, నేను ఇంటికి వచ్చేసరికి ఏ పని కూడా మిగిలి ఉండకూడదు. అక్క, మీరు కంగారు పడకండి, గుడికి వెళ్ళి రండి, నేను పనులు చేస్తాను. తెలుసు నువ్వు పనులన్నీ ఎలా చేస్తావు. నేను గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని చేసుకోవాలి. పనులన్నీ ఉల్టా చేసి పెడతావు నువ్వు అంతే. నిషా పూజాని ఇష్టం వచ్చినట్టు మాటలంటూ ఉంటుంది. కాని పూజ మాత్రం తనకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పలేదు. కాని భోజనం వడ్డించే సమయం వచ్చేసరికి నిషానే భోజనం వడ్డించేది. ఏం చేస్తున్నావు? అక్క, ఆయనకి భోజనం వడ్డిస్తాను. వెళ్ళు, మరిదిగారి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళివ్వు, నేనన్నా వడ్డిస్తాను. పూజ రాజుకి కాలు కడుక్కోడానికి నీళ్ళివ్వడానికి వెళ్తుంది. అరే, నేను సబ్బు వంటగదిలో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా తీసుకుని రా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా చేతులు కూడా మురికిగా ఉన్నాయి, నేను శుభ్రంగా కడుక్కోవాలి. పూజ వంటగదిలోకి వెళ్తే తను నిషాని చూస్తుంది. నిషా రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఇంకా కూర రాజు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. తను అనుకున్నా కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇంకా సబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఏమైంది? నువ్వు ఎందుకు అలా కనిపిస్తున్నావు? సబ్బు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నీకేమైనా అయిందా ఏంటి? ఏమీ లేదు, మీరు లోపలికి పదండి. పూజ రాజుని లోపలికి తీసుకుని వెళ్తుంది. కాసేపటి తర్వాత నిషా రాజుకి భోజనం తీసుకుని వస్తుంది. పూజ ఇష్టం లేకున్నా కూడా ఆ ప్లేట్ని తీసుకుని రాజు ముందు పెడుతుంది. రాజు ప్లేట్లో నుండి ఒక్క ముక్క తీసుకోగానే పూజ అతని ముందు నుంచి ఆ ప్లేట్ని తీసేస్తుంది. ఇంకా రాజుకి జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను నా చెవులని నమ్మలేకపోతున్నాను. వదిన నీతో ఇలా చేస్తుందా? ఇదంతా మీరు ఏ పని చేయకపోవడం వల్ల వచ్చింది. నా మాట విని మీరు ఏదైనా పని చేసుకోండి, అందుకే ఇంట్లో అందరూ మిమ్మల్ని భారంగా భావిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా ఏదో ఒక పని చేయాలండి. నిజం చెప్పావు పూజ, ఇవాళ రేపు మనిషికి ఎలాంటి విలువ లేదు, డబ్బుకు మాత్రమే విలువ ఉంది. నేను ఇవాళ నుంచి ఏదైనా పని వెతుక్కోవడం మొదలు పెడతాను. రాజు పని కోసం చాలా చోట్ల తిరుగుతాడు, కానీ అతనికి ఎక్కడా పని దొరకదు. ఆఖరికి అతను అలిసిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. ఒకసారి మీరు తయారు చేసిన పిజ్జా చాలా రుచికరంగా ఉందండి. మీరు పిజ్జా తయారు చేసే దుకాణం మొదలు పెడితే, ఈ మధ్య అందరూ పిజ్జాని చాలా ఇష్టపడుతున్నారు. మీ పని కూడా చాలా బాగా నడుస్తుంది. అదంతా సరే, కానీ నా దగ్గర పిజ్జా తయారు చేసే మిషన్ లేదు కదా. ఇప్పుడు దాన్ని కొనాలన్నా కానీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది, అన్ని డబ్బులు లేవు. మా ఇంట్లో ఒక పిజ్జా తయారు చేసే మిషన్ ఊరికి పడింది, నేను దానిని తీసుకొస్తాను. ఇంకా మీరు దానిపైన పనిచేయడం మొదలు పెట్టండి. ఇప్పటికైతే పూజ మిషన్ తన ఇంట్లో నుంచి తీసుకుని వస్తుంది. మార్కెట్లో రాజు తయారు చేసిన పిజ్జా అంతగా అమ్ముడుపోదు, ఎందుకంటే పిజ్జా దుకాణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అతను బాధపడుతూ ఇంటి వైపుకు వెళ్తూ ఉండగా అతనికి ఎవరికో యాక్సిడెంట్ జరగబోయేటట్టు కనబడుతుంది. అరే, ఈ లారీ అతన్ని గుద్దేసేలాగే ఉంది, అది అంత వేగంగా బండి వైపు వెళ్తుంది. రాజు ఆ లారీ కన్నా వేగంగా పరిగెత్తి ఆ బేల్పూరి అతన్ని కాపాడతాడు. నా ప్రాణాలు కాపాడి నాకు చాలా ఉపకారం చేశావు. నీ ప్రాణాలకేమైనా అయితే నా కుటుంబం వాళ్ళకి నా ప్రాణాలపైన పెద్దగా విలువ లేదులేండి. నా ప్రాణాలు ఉన్నా పోయినా పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో నాకు చాలా బాధ కనిపిస్తుంది. రవి మాటి మాటికి అడిగేసరికి రాజు జరిగిన విషయం అంతా అతనికి చెప్తాడు. అతనికి ఒక చిన్న మూటని ఇస్తాడు. ఇదేంటి? నా దగ్గర ఇంకేమీ లేదు, నేను కూడా నీలాగే ఒక మామూలు వ్యక్తిని. నువ్వు ఈ బేల్పూరిని తీసుకెళ్ళి నీ పిజ్జా పైన చల్లు. పిజ్జాపై ఎవరైనా బేల్పూరి చల్లుతారా? నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడు. రాజు ఆ మూటని తీసుకుని వెళ్తాడు. ఇంకా మరుసటి రోజు పిజ్జా పైన బేల్పూరి చల్లుతాడు. పిజ్జా నుంచి వచ్చే సువాసన ఎంత బాగుంటుంది అంటే అతని బండి దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు. ఇంకా అందరూ అతని బేల్పూరి పిజ్జాకి డిమాండ్ చేస్తారు. ఇవాటి వరకు మనం చాలా రకాల పిజ్జాలు తిన్నాము, కానీ బేల్పూరి పిజ్జా మాత్రం మనం మొదటిసారిగా తింటున్నాము. ఈ బేల్పూరి పిజ్జా భలే వేరుగా కనిపిస్తుంది. దీని ముందు అన్ని పిజ్జాలు కూడా ఫెయిల్ అయిపోతాయి. నా కోసం 3 పిజ్జాలు పార్సల్ చేసి ఇవ్వు. రవి ఇచ్చిన బేల్పూరి పిజ్జా అవంతటా అవే పెరిగిపోతూ ఉంటాయి. అతను ఒక్క పిజ్జా మీద బేల్పూరి చల్లితే అవంతటా అవే చాలా పిజ్జా లాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది నిజంగా ఒక మాయా బేల్పూరి పిజ్జా.
రవి నిజమే చెప్పాడు నాకు. అనవసరంగా అతను ఏదో ఇచ్చాడనుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నా పని కూడా బాగా నడుస్తుంది. రాజు ఇప్పుడు రోజు రోజుకి ధనవంతుడవుతూ ఉంటాడు. ఒకరోజు రాజు ఇంకా పూజ మాట్లాడుకుంటూ ఉండగా నిష వాళ్ల మాటలు వింటుంది. పూజ, నువ్వు సరైన సమయానికి నన్ను పని చేయమని పంపించకపోయి ఉంటే నాకు ఆ మాయా భేల్పూరి దొరికేది కూడా కాదు. ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. ప్రతి ఆడదానికి అదే ఉంటుందండి, ఎవరి ముందు చేయి చాపకూడదు అని, తన భర్త తన చేతులతో తనే సంపాదించాలి అని. అచ్చా, ఇదన్నమాట విషయం. అయితే వీళ్ళ దగ్గర మాయా బేల్పూరి పిజ్జా ఉందన్నమాట, దానివల్లే వీళ్ళు ధనవంతులవుతున్నారన్నమాట. ఎలా అయినా సరే ఆ బేల్పూరిని దొంగిలించాలి. నేను వీళ్ళు ధనవంతులవుతుంటే చూడలేకపోతున్నాను. రాత్రి పూజ ఇంకా రాజు పడుకోగానే నిషా వాళ్ల ఇంటికి బేల్పూరి పిజ్జా దొంగిలించడానికి వస్తుంది. ఇంకా ఆ పిజ్జాని వెతుకుతుంది. చివరికది తనకి దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు నాశనం అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఈ పిజ్జా నా చేతులకు దొరికింది, దీని పని. తను ఆ మాయా బేల్పూరి పిజ్జా పైన చెయ్యి పెట్టగానే అది ఒక పెద్ద పిజ్జాలాగా మారిపోతుంది. ఇంకా నిషాని చుట్టుకుంటుంది. ఇంకా గట్టిగా బిగుసుకుంటూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, నేను అత్యాశతో నీ దగ్గరికి వచ్చాను, నిన్ను పొందాలి అని చూశాను. దయచేసి నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను నిన్ను ముట్టుకోవడానికి నేను ప్రయత్నించను, నన్ను క్షమించు. నిషా ఎలాగోలా ఆ మాయా పిజ్జా నుండి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడ రాజు ఇంకా పూజ ఆ మాయా బేల్పూరి పిజ్జాతో పేదవాళ్ళకి ఫ్రీగా పిజ్జా తినిపిస్తూ ఉంటారు. ఇంకా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ల కోసం ఒక హాస్పిటల్ ఇంకా అనాథాశ్రమం కూడా తెరుస్తారు. శ్రీను ఒక పేద దోశలు అమ్మేవాడు. అతను తన సైకిల్ మీద దోశలు వేసి అమ్ముతూ ఉండేవాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. చాలా తక్కువ మంది శ్రీను గొంతు విని తన దగ్గరికి దోశలు తినడానికి వచ్చేవాళ్లు. శ్రీను వేసే దోశలు రుచిగానే ఉండేవి. అయినా సరే తన దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవాళ్లు కాదు. తను ఎప్పుడు కూడా ఇంటికి దిగులుగానే తిరిగి వెళ్లేవాడు. ఏమైంది, ఇవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎవరూ ఇంతకు ముందులాగా దోశలు తినడమే లేదు అసలు. అప్పా, ఈ మధ్య అందరికీ పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ ఇటువంటివి మాత్రమే నచ్చుతున్నాయి. ఈ మధ్య ఎవరికీ కూడా దోశలు నచ్చడం లేదప్పా. ఇలాగే జరుగుతుందంటే ఇక మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటైతే చేయాల్సిందే కదా. అప్పా, మీరు ఇంకెవైనా కూడా అమ్మచ్చు కదా, అంటే బర్గర్ లేదా పిజ్జా లాంటివి. నాకు అవన్నీ చేయడం రాదు కదా, నాకు కేవలం దోశలు వేయడం మాత్రమే వచ్చు. శ్రీను తన సంపాదనని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి తన వ్యాపారం తగ్గిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీను త్వరగా ఇంటి నుంచి బయలుదేరతాడు. ఈరోజు ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. ఆ దారిలో జిమ్ ఉంటుంది. జిమ్ బయట చాలా మంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, నేను ఇక్కడే కాసేపు ఉండడం మంచిది. ఇవాళ తప్పకుండా నేను బాగా సంపాదిస్తాను. శ్రీను ఎంతో గట్టిగా అరవటం మొదలు పెడతాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. శ్రీను గొంతు విని ఒక బాడీ బిల్డర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమేమంటారు? ఏమీ వద్దు, మేము ఇవన్నీ తినము. నీ దగ్గర చికెన్ లేదా ఎగ్ దోశ ఏమైనా ఉంటే చేసి ఇవ్వో. ఎగ్ దోశ? అది లేదు కదా. అయితే ఒక పని చేయి, రేపు అటువంటి దోశలకి సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రా. అలాగే. శ్రీను అక్కడి నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్తాడు. ఆ రోజంతా వేరువేరు చోట్లకు వెళ్లి దోశలను అమ్ముతాడు. ఎంతో మంది తన దోశల్ని ఇష్టంగా తింటారు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక తన మొహంలో చిరునవ్వును చూసి లక్ష్మి ఇలా అడుగుతుంది. ఏమైందండి, ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఇవాళ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటా ఐడియా? ఎగ్ దోశ ఐడియా. ఎగ్ దోశ? కానీ అందరికంటే ముందు మనం ఎగ్ దోశ తిందాం. వెళ్ళు ముత్తు, దుకాణం నుండి ఎగ్స్ తీసుకొనిరా. శ్రీను ముత్తుకి డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపిస్తాడు. కాసేపటి తర్వాత ముత్తు గుడ్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీను దోశలు వేయడం మొదలు పెడతాడు. తను రోజూలాగా దోశపిండిని పెనం మీద వేసి ఆ తర్వాత ఒక గ్లాస్లో గుడ్డుని పగలగొట్టి
దానిని దోశ మీద వేస్తాడు. ఆ తర్వాత మసాలాలు వేస్తాడు. చూడ్డానికి బానే ఉంది, రుచి చూద్దాం. శ్రీను ఇంకా లక్ష్మి ఆ ఎగ్ దోశను రుచి చూస్తారు. ఏమండి, ఇదైతే చాలా బాగుందండి. అప్పా, నాక్కడా ఇవ్వండి. ముత్తు కూడా రుచి చూస్తాడు. తనకి ఆ ఎగ్ దోశ చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు కుటుంబంలో అందరూ ఎగ్ దోశలు తింటారు. మరుసటి రోజు ఉదయం శ్రీను తన దోశ సైకిల్ని తీసుకుని తిరిగి జిమ్ వైపు వెళ్తాడు. ఈసారి తన సైకిల్ మీద ఎగ్ ట్రే కూడా ఉంటుంది. ఎగ్ దోశ పేరు వినగానే చుట్టుపక్కల వాళ్లందరూ శ్రీను సైకిల్ దగ్గరికి వెళ్తారు. అందరితో పాటు బాడీ బిల్డర్ కూడా. నిజంగానే ఎగ్ దోశిస్తావా? అవునండి, నాకోసం ఒక ఎగ్ దోశ. ఆ తర్వాత శ్రీను దోశ మీద ఎగ్ పగలగొట్టి వేసి ఆ తర్వాత బాడీ బిల్డర్ కి ఎగ్ దోశ ఇస్తాడు. ఎగ్ దోశ తినగానే బాడీ బిల్డర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. ఎక్కువ ఇంకా దోశ కలిపి తినొచ్చని నేను అస్సలు అనుకోలేదు. ఇంకోటి వేసివ్వు. ఆ బాడీ బిల్డర్ ఎగ్ దోశను తింటాడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా. ఇంకా చాలా మంది బాడీ బిల్డర్లు ఎగ్ దోశ కావాలని ఆర్డర్ ఇస్తారు. నాకొక మసాలా ఎగ్ దోశ. నాకూడా ఒక ఎగ్ దోశ. ఎగ్ దోశను ఆర్డర్ ఇస్తారు. శ్రీను ఎగ్ దోశలు వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. శ్రీను మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు. దానివల్ల అందరి దృష్టి తన వైపు మళ్ళుతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొన్ని గంటల్లోనే శ్రీను దోశపిండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇవాళ్ల తన సంపాదన కూడా చాలా బాగుంటుంది. తను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగింది. పిండి మొత్తం ఖాళీ అయిపోయింది. భలే, రేపటి నుండి నువ్వు ఎక్కువ పిండి తయారు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మన ఎగ్ దోశ బాగా నచ్చింది. అలాగేనండి. అందరూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. శ్రీను గొంతు వినగానే కస్టమర్లందరూ తన దగ్గరికి వెళ్తారు. శ్రీను దోశలు వేస్తూనే ఉంటాడు. ఇక ఇవాళ కేవలం 2 గంటల్లోనే తన దోశపిండి ఖాళీ అయిపోతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఎగ్ దోశ ఫేమస్ అయిపోతుంది. శ్రీను తన సంపాదనని రెట్టింపు చేసుకోవడం మొదలు పెడతాడు. తనకి ఎగ్ దోశ ఎంతగానో కలిసొస్తుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీను ఇప్పుడొక మినీ టెంపోని కొంటాడు. ఇప్పుడు తను సైకిల్ మీద కాకుండా మినీ టెంపోలో ఎగ్ దోశలు వేసి అమ్ముతూ ఉంటాడు. ఊరంతా కూడా తన ఎగ్ దోశ గురించి చర్చించుకుంటారు. తను టెంపో తీసుకుని ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు అక్కడ గుమ్ము కూడతారు. రోజూ సాయంత్రం శ్రీను తన టెంపోని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్లేవాడు. పార్క్ దగ్గర అప్పటికే జగన్ తన బండితో ఉంటాడు. కాని శ్రీను రాగానే కస్టమర్లందరూ తన దగ్గరికే వెళ్లేవాళ్లు. ఈ ఎగ్ దోశలు అతను ఏం మాయ చేశాడో అసలు అర్థం కావడం లేదు. ఇతను రాగానే అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు శ్రీను దృష్టి మళ్లిన సమయంలో జగన్ శ్రీను టెంపో దగ్గరికి వెళ్లి దోశపిండిలో కారాన్ని కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను అందరికి ఇతను దోశలు ఎలా నచ్చుతాయి అని. ఆ తర్వాత జగన్ మళ్లీ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. దాని గురించి శ్రీనుకి తెలీదు. అతను రోజులాగా దోశలు వేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కస్టమర్ కి ఇస్తాడు. భలే ఉంది మిత్రమా, ఇది రోజు తినే ఎగ్ దోశ కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కారంగా రుచిగా ఉంది. స్పైసీ ఎగ్ దోశ. అది వినగానే శ్రీను తన దోశపిండిని రుచి చూస్తాడు. ఆ తర్వాత అక్కడే పడి ఉన్న కారపొడి డబ్బాని చూస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఈ పౌడర్ని పిండిలో కలిపేశారు. కాని ఏం పర్వాలేదు, అందరికీ స్పైసీ ఎగ్ దోశలు కూడా బాగా నచ్చాయి. దీన్నే అంటారు అదృష్టం అని. ఎగ్ దోశ, స్పైసీ ఎగ్ దోశ. మళ్ళీ శ్రీను టెంపో దగ్గర జనాల రద్దీ పెరిగిపోతుంది. అందరూ కొత్త స్పైసీ ఎగ్ దోశను తినాలనుకుంటారు. శ్రీను స్పైసీ ఎగ్ దోశను వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. అందరికీ స్పైసీ ఎగ్ దోశ బాగా నచ్చేస్తుంది. ఒట్టి జగన్ కి తప్ప. నేను అసలు ఏం చేశాను? నేను ఈ ఎగ్ దోశ అతనికి చెడు చేయాలనుకున్నాను, కానీ పొరపాటున నేనే అతనికి మంచి చేశాను. ఏ భగవంతుడా! శ్రీను స్పైసీ ఎగ్ దోశ అమ్ముడు పోవడంతో అది చూసిన జగన్ కి చాలా కోపం వస్తుంది. కాని అతనిప్పుడు ఏం చేయగలడు? జగన్ శ్రీనుకి చెడు చేస్తే తనకి మంచి జరుగుతుందని తప్పుగా ఆలోచించాడు. కాని స్వయంగా తనకే దానివల్ల ఎంతో నష్టం జరిగింది.
ఘట్మర్పూల్ అనే గ్రామంలో మహేష్ అతని భార్య రూపాతో కలిసి ఉండేవాడు. అసలుకైతే మహి బాగా చదువుకున్న వ్యక్తి, కానీ గ్రామంలో ఉద్యోగాలు లేని కారణంగా అతనికి ఎక్కడా పని దొరకలేదు. అందుకే మహేష్ ఇంకా రూప గ్రామంలోనే ఒక పానీపూరి స్టాల్ తెరుస్తారు. గ్రామ ప్రజలందరూ అక్కడికి పానీపూరి తినడానికి చాలా ఇష్టంగా వచ్చేవారు. ఘట్మల్పూర్ సిటీకి దగ్గరగా ఉన్న కారణంగా గ్రామ ప్రజలకి సిటీలోని బర్గర్ ఇంకా పిజ్జా చాలా ఇష్టంగా మారతాయి. దానివల్ల పానీపూరి అమ్ముడుపోవడం తగ్గిపోతుంది. ఇంకా మహేష్ ఇంకా రూప కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. చూసావా రూప, ఇవాళ కూడా మన వ్యాపారం బాగా జరగలేదు. నాకైతే అప్పుడప్పుడు భయంగా కూడా ఉంటుంది, మనం రోడ్డున పడతామేమోనని. మనం కంగారు పడాల్సిందేం లేదు. ఇవాళ లాభం వచ్చిందంటే రేపు ఆ నష్టం భరించాల్సి ఉంటుంది. ఇది వ్యాపార నియమం కదండి. మనం కూడా సిటీలో లాగా పిజ్జా అమ్మితే ఎలా ఉంటుంది? దానివల్ల లాభం కూడా ఎక్కువ వస్తుంది, మనం కొత్తది చేసినట్టు ఉంటుంది. మహేష్ రూపాతో వేరే వ్యాపారం గురించి మాట్లాడగాని రూపా కోపంగా మహేష్తో, మనం వేరే వ్యాపారం చేయాల్సిన పని లేదండి. మీరు అంతకుముందు పాల వ్యాపారం చేశారు, మూత పడిపోయింది కదా, మీకు గుర్తుందా? మనం చాలా సంవత్సరాల వరకు దాని నష్టం భరించాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు వేరే తమాషాలు ఏవి నాకు అవసరం లేదు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. చూడు, కస్టమర్ వచ్చారు, నువ్వు అతనికి పానీపూరి పెట్టు, నేను వెళ్ళి సామాను తీసుకొస్తాను. గ్రామానికి సిటీ దగ్గరగా ఉన్న కారణంగా గ్రామ ప్రజలు సిటీకి వెళ్ళి వాళ్లకు నచ్చినవన్నీ తిని వచ్చేవారు. దానివల్ల మహేష్ దుకాణానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. చూసావా రూప, నేను ముందే చెప్పాను మనం వేరే ఇంకేదైనా చేయాలని. ఇప్పుడు పానీపూరి అమ్ముడుపోవడం లేదు, దీనికి మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. పదండి, ఇవాళ కస్టమర్లు రావడం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్దాం. మహేష్ ఇంకా రూప దుకాణం మూసేసి ఇంటికి వెళ్తూ ఉండగాని వాళ్ళకి బజార్లో ఒక పిజ్జా షాప్ కనిపిస్తుంది. ఆ దుకాణంలో ఎవరూ ఉండరు. అది చూసి వాళ్ళిద్దరూ ఆ పిజ్జా దుకాణానికి వెళ్తారు. దుకాణంలో దీపక్ ఇంకా అతని భార్య నీలం దుకాణం సరిగ్గా నడపకపోవడంతో ఈగలు తోలుకుంటూ ఉంటారు. అది చూసి మహేష్ దీపక్తో ఇలా అంటాడు. ఏమైంది దీపకన్నా, ఒంటరిగా ఉన్నావు? ఆ బాబు మహేష్ ఇలా రండి, మీ పానీపూరి వ్యాపారం ఎలా ఉంది? మాదైతే అస్సలు నడవడం లేదు, మాకసలు బోణి కూడా కాలేదు. అన్నా, మా షాప్ కూడా నడవడం లేదు, అందుకే మేము మూసేసి ఇంటికి వెళ్తున్నాం. మహేష్ ఇంకా రూప దీపక్తో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. దీపక్ పిజ్జా వ్యాపారం చూసి మహేష్ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. చూసావా రూప, ఏదీ నడవడం లేదు, పానీపూరి కానీ పిజ్జా కానీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఇల్లు ఎలా గడపాలి? నా దగ్గర ఒక ఉపాయం ఉంది, మీరు వెళ్ళి దీపక్ దగ్గర పిజ్జా కొనుక్కురండి. మన దగ్గర పానీపూరికి కావాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి, మనం పిజ్జా తక్కువకి కొని ఆ పానీపూరి పిజ్జా అమ్ముదాము. ఇది ఖచ్చితంగా గ్రామంలో ఎవరూ తిని ఉండరు. పిజ్జా పానీపూరియా? అది ఎలా ఉంటుంది? పిజ్జా పానీపూరి అండి, మనం మన పానీపూరిలో పిజ్జా ఫ్లేవర్స్ ఇంకా దాని మసాలా వేసి అమ్ముదాము. మీరు చూడండి, మన వ్యాపారం తప్పకుండా ముందుకు వెళ్తుంది. అవును నిజమే, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి కూడా చాలా కాలమైంది. రూపా మాటలు విని మహేష్ దీపక్ దుకాణం నుండి అన్ని పిజ్జాలు ఇంకా పిజ్జా సామాన్లు కొనుక్కుని వెళ్తాడు. ఇంకా రూపా చెప్పిన విధంగానే పిజ్జా పానీపూరికి కావలసిన సామానంతా తయారు చేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూ సాయంత్రం అవుతుంది, పిజ్జా పానీపూరి తయారైపోతుంది. పిజ్జా పానీపూరి అందాన్ని చూసి ఇద్దరూ చాలా ఆనందపడతారు. చూడు ఎంత అందంగా కనిపిస్తుందో, నేను ఒకటి తిని చూశాను, నేను ఇంత రుచికరమైనది ఎప్పుడు తిననేలేదు అసలు. భార్యమణి, మన జీవితం మారిపోబోతుంది. కాస్త శాంతించండి, చూడండి కస్టమర్లు వచ్చే సమయం కూడా అయ్యింది, భగవంతుడి దయవల్ల అంతా మంచి జరగాలి. ఆ సమయంలో మహేష్ దుకాణానికి ఒక ముసలివాడు ఇంకా అతని కొడుకు వస్తారు. వాళ్ళు పిజ్జా పానీపూరి తింటారు. అరే, ఇంత రుచికరమైన పానీపూరి మన గ్రామంలోనా? ఇది అద్భుతంగా ఉంది, నాకు కొన్ని ప్లేట్స్ ప్యాక్ చేసి ఇవ్వండి, మా ఇంట్లో వాళ్ళకు కూడా దీని రుచి ఒకసారి చూపిస్తాను. ఇంకేముంది, రూపా ఇంకా మహేష్ల పిజ్జా పానీపూరి చాలా బాగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ లాటరీ తగిలినట్టే అవుతుంది. గ్రామం మొత్తం పిజ్జా పానీపూరి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మహేష్ ఒక పెద్ద పిజ్జా పానీపూరి దుకాణాన్ని కూడా తీసుకుంటాడు.
కానీ ఈ విషయం దీపక్ ఇంకా నీలంలను తినేస్తూ ఉంటుంది. అది చూసి నీలం దీపక్తో ఇలా అంటాడు. చూశారా, వాళ్ళు మన వ్యాపారాన్ని ఎలా మూసేలా చేశారో. మన దగ్గరే పిజ్జా సామానంతా తీసుకుని మనకి వెన్నుపోటు పొడిచారు వాళ్ళు. చూడండి వాళ్ళ తెలివి. వాళ్ళు ఏమన్యాయం చేశారు? వాళ్ళు కష్టపడ్డారు, అందుకే వాళ్ళు ఇవాళ మనకన్నా ఆనందంగా ఉన్నారు. అయినా మన దుకాణం కూడా పర్వాలేదు, బాగానే నడుస్తుంది, మన ఇల్లు గడుస్తుంది. మీరు నా మాటలు అస్సలు వినలే. నేను చెప్పాను కదా, మనం మన వ్యాపారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. మనం కూడా పిజ్జా పానీపూరి తయారు చేసి అమ్మాలి, మహేష్ ఇంకా రూపాలాగా. అప్పుడు మనం కూడా కొన్ని డబ్బులు జమ చేసుకోవచ్చు, ఇంకా మనం కూడా ఒక పెద్ద దుకాణం తెరవచ్చు. నీలం ముళ్ళి పట్టు చేసిన కారణంగా దీపక్ కూడా పిజ్జా పానీపూరి షాప్ తెరవాల్సి వచ్చింది. ఇంకా సరిగ్గా మహేష్ ఇంకా రూపాల దుకాణం ఉందే వాళ్ళు కూడా వాళ్ళ పిజ్జా పానీపూరి దుకాణాన్ని తెరుస్తారు. ఈ విషయం మహేష్ ఇంకా రూపాకి తెలిసిన వెంటనే వాళ్ళు అస్సలు కంగారు పడలేదు. ఇంకా మహేష్ అయితే దీపక్ దుకాణాన్ని చూసి రూపాతో ఇలా అంటాడు. దీపక్ అన్న కూడా షాప్ తెరిచాడు, ఆయనకు కూడా ఇది బాగుంది అనిపించినట్లుంది. అయినా ఆయన ద్వారానే మనం ఇది నేర్చుకున్నాం, సరే మంచిదే ఇది కూడా. భగవంతుడి దయవల్ల వాళ్ళ దుకాణం కూడా మంచిగా నడిచి లాభం రావాలి. కానీ అలా జరగదు, దీపక్ ఇంకా నీలంల వ్యాపారం లాస్ అయిపోతుంది. కస్టమర్లు రాక వాళ్ళు అక్కడ కూడా ఈగలు తోలుకుంటూ ఉంటారు. దీపక్ ఇంకా నీలం బాధపడడం చూసి రూపా మహేష్తో ఇలా అంటుంది. చూడండి, మనం దీపక్ ఇంకా నీలంకి సహాయం చేయాలి. కొన్ని రోజుల నుంచి వాళ్ళ దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా వెళ్ళడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. మనం వాళ్ళని మన దుకాణం చూసుకోమని చెప్తాము. భగవంతుడి దయవల్ల మన దుకాణం బాగా నడుస్తుంది కదా, లాభం కూడా బాగానే వస్తుంది. వాళ్ళని ఈ దుకాణం చూసుకోమని చెప్పి మనం ఇంకొక దుకాణం తెరుద్దాము, అక్కడ మనం పిజ్జా పానీపూరి అమ్ముదాము. కానీ ఈ విషయం వాళ్ళు ఒప్పుకుంటారా? పదండి, వెళ్ళి అడుగుదాం. మహేష్ ఇంకా రూప వాళ్ళ నిరాశగా ఉండడం చూసి వాళ్ళనుకున్న విషయం అంతా వాళ్ళకి చెప్తారు. ఇంకా దీపక్ ఇంకా నీలంని జవాబు చెప్పమని అడుగుతారు. నేను మరియు నీలం దీనికి ఒప్పుకుంటున్నాము, మేము తప్పకుండా మీతో పాటు కలుస్తాము. మీరు మాకు కష్టకాలంలో సాయం చేశారు, నేను జీవితాంతం దీన్ని మర్చిపోలేను. ధన్యవాదాలు రూప ఇంకా మహేష్ గారు, మీ దుకాణాన్ని చాలా బాగా చూసుకుంటాం. సరిగ్గా అలాగే జరిగింది. రూప ఇంకా మహేష్ కలిసి ఇంకొక దుకాణంలో పిజ్జా పానీపూరి అమ్మడం మొదలుపెట్టారు కొత్త చోట. ఇంకా దీపక్ ఇంకా నీలంకి వాళ్ల పాత దుకాణాన్ని చూసుకోమని చెప్తారు. ఇద్దరి కుటుంబాలు బాగా సంపాదిస్తూ ఆనందంగా ఉంటారు.